नमस्ते मित्रा कुर्म कुल बांधव ना अभिनंदन नैन कोशिक श्रीनिवासराव कुर्म यह सोशल मीडिया न्यूज़ चूड़ा अदे मन कुर्म कुल पेद సారది రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మన ఎమ్మెల్సీ గారు ఎగ్గమల్లేశం అన్న గారు నిన్న కుమరవెల్లి సమావేశంలో ఆయన ఒక మాట అన్నాడు. మన కుర్మ కుల సంఘాలను కుర్మ యువత యువజన చైతన్య సమితి కేవైసిఎస్ కుర్మ యువతను పట్టుకొని వాళ్ళు సమాంతరంగా ఎన్ని కుల సంఘాలు పెట్టినా ఎవరు సంఘం పెట్టినా సమాంతరంగా వాళ్ళ లక్ష్యమైతే కుర్మల గురించి పోరాడడం కుర్మ హక్కుల సాధన గురించి పోరాడమే. అటువంటప్పుడు మనం వాళ్ళని దూషించాల్సిన అవసరం లేదు, ద్వేషించాల్సిన అవసరం అసలేదు. ఎందుకంటే వాళ్ళ లక్ష్యం కూడా ఒకటే, తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం కానివ్వండి, తెలంగాణ యువజన చైతన్య సమితి కానివ్వండి, తెలంగాణ కుర్మ హక్కుల వేదిక కానివ్వండి, కుర్మ రిజర్వేషన్ పోరాట సమితి కానివ్వండి, పాలమూరు కుర్మ సంఘం కానివ్వండి, వీళ్ళందరూ సంఘాలు ఏర్పాటు చేసుకున్నారంటే వారు వారి స్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మనకు కావలసిన హక్కుల సాధనకు మనకు రావాల్సిన రాజ్యాంగబద్ధంగా రావాల్సిన పథకాలని కానివ్వండి, రాజ్యాధికారంగా మనకు రావాల్సిన వాటని కానివ్వండి, జనాభాదామాష ప్రకారం మనకు చెందాల్సినవి చెందుతలేవు కాబట్టి వారు కూడా వారు తమ తమ స్థాయిలో ఉద్యమిస్తున్నారు, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ఉన్నారు. దానికి ఎవరు కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే సంఘాలు ఎన్నైనా సంస్థలు ఎన్నైనా లక్ష్యం ఒకటే అయినప్పుడు మనం ఎవరిని చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు, తూడనాడాల్సిన అవసరం అసలే లేదు. ఎందుకంటే నిన్న సమావేశంలో కుర్మ యువజన చైతన్య సమితి మన యువ కుర్మ సోదరులను వారు తూలనాడలేరు అని వాట్సాప్ మీడియాలో మేము చూసాము. వాళ్ళ ముడ్డి మీద దనాలని, వాళ్ళకు బడితే పూజ చేయాలని, వాళ్ళు మన ఆస్తిపాస్తులు ఏం గుంజుకోలేదే, మన హక్కులకు అడ్డంగా ఏం లేరు కదా, మన పథకాలకు అడ్డంగా ఏం లేరు కదా, వాళ్ళు కూడా కుర్మ కుల హక్కుల గురించే పోరాడుతూ ఉన్నారు, కుర్మ కుల పథకాల గురించి పోరాడుతూ ఉన్నారు, కుర్మ కులస్థులకు రావాల్సిన రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రాజ్యాధికార వాటా గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు. రాజ్యాధికారంగా మాకు రావాల్సిన నామినేటెడ్ పోస్టులే కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఎన్నో పదవులు మనకు చెందకుండా పోతున్నాయి. మనల్ని ఓట్లేసే యంత్రాలుగానే చూస్తూ ఉంది ప్రభుత్వం. కాబట్టి మనము ఎన్ని రకాలుగా ఒత్తిడి పెడితేనే ప్రభుత్వం తలగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి మనం ఎప్పుడైతే మోకరిల్లుతామో మనల్ని ఓడు పట్టించుకోడు, జగమెరిగిన సత్యం అది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 13 ఏళ్ళు నడిచిన ఉద్యమంలో కూడా ఊరుకో సంఘం, మండలానికో సంఘం, ఇంటికో ఉద్యమకారుడు, సమస్త జనులు, సమస్త సబ్బండ వర్గాలు ఉద్యమ సంఘాలు ఏర్పాటు చేసుకొని ఉద్యమ కార్యాచరణ చేస్తేనే తెలంగాణ వచ్చింది, తెలంగాణ సాధన సాకారమైందని అందరికీ గుర్తెరిగిన సత్యం. కాబట్టి ఎన్ని రకాలుగా ఒత్తిడి జరిగితే తప్పిస్తే ఢిల్లీ మెడల్ వంచి మనం తెలంగాణ రాష్ట్ర సాకారం కాలేదన్న విషయం అందరికీ తెలిసిన సత్యం, నగ్న సత్యం అది. కాబట్టి మన కుర్మ సంఘంలో కూడా వాళ్ళు విడిగా సంఘాలు పెడుతున్నారంటే వాళ్ళని మనం తప్పుపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ వాళ్ళ పాలసీలు, వాళ్ళు
ఆ ప్రకారంగా వాళ్ళ అభిప్రాయాల ప్రకారంగా వాళ్ళు పోయినా మనం అడ్డుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ పాలసీ మ్యాటర్స్ కుర్మ సంఘం, కుర్మ కులం, కుర్మ హక్కులు, కుర్మ కులానికి రావాల్సిన పథకాలు, కుర్మ కులానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా గురించే వాళ్ళ లక్ష్యమంతా. కాబట్టి ఆ లక్ష్యానికి మనం తప్పుపడాల్సిన అవసరం లేదు. సంఘాలు ఎన్నైనా వాళ్ళ లక్ష్యం, వాళ్ళ గోల్ మన కుర్మల గురించే, మన కులస్తుల గురించే. కాబట్టి మనం చిన్న చూపు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు విడిగా సంఘాలు పెట్టారంటే దానికి కారణం ఏందని కూడా మనం విశ్లేషణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. యువతనే ముఖ్యంగా, యువతనే ప్రతి దేశానికి కానీ, ప్రతి సంఘానికి కానీ, ప్రతి పార్టీకి కానీ యువతనే వెన్నుదనుగా ఉంటుందని అందరికి తెలిసిన నగ్న సత్యం. కాబట్టి మనం యువతను దూరం పెట్టడం కూడా మనకు అపారమైన నష్టం. అది యువతనే ఇప్పుడు అన్ని విద్యాబుద్ధుల్లో, అన్ని రంగాల్లో, వాళ్ళు రాజకీయ రంగాల్లో కూడా దూసుకుపోయే తత్వం కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళను మనం అక్కడ చేర్చుకోవాల్సింది పోయి వాళ్ళను తూలనాడడం, దూషించడం శ్రేయస్కరం కాదని నా అభిప్రాయంగా సమస్త కుల పెద్దలకే కానివ్వండి, సమస్త కుల సంఘాలకే కానివ్వండి, సమస్త నా బంధుమిత్రులకు, నా తోటి సోదరులకు నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను.